Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో ఆ ఎల్లో మీడియా అధిపతికి ఎక్కడ బెడిచికొట్టింది? రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో పత్రికలు, పచ్చ ఛానళ్లు ఏమిటి అన్న పేర్లు చెప్పకపోయినా ఒక ఐడియా మాత్రం స్పష్టంగా ఉంది. ఎల్లో పత్రికలు, పచ్చ ఛానళ్లు పూనకం వచ్చినట్లుగా ఒక పార్టీ కొమ్ము కాయడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. దానికి తగిన విధంగా వారు ఏదో తెరవెనక ప్రయోజనం పొందుతున్నారు అని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. వైసీపీ అధినాయకత్వం అయితే పేర్లు పెట్టి మరీ పచ్చ మీడియాని విమర్శించేది. దోచుకో, దాచుకో, పంచుకో అంటూ జగన్ కూడా ఎల్లో మీడియా మీద విమర్శలు చేసేవారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి పచ్చ మీడియా ఎంతగానో కృషి చేసింది. ఆఖరకు చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న అంశాన్ని జనంలో పెట్టి మరీ వైసీపీని నడి విరిచింది. అలా సెంటిమెంట్తో కొట్టడంలో ఎల్లో మీడియా అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. మరి ఆ ఎల్లో మీడియాలోని పత్రిక అధినేత అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం మీద యాంటీగా వార్తలు రాస్తున్నారు. నిజంగా చూస్తే ఇది షాకింగ్ పరిణామమే. ఎందుకంటే ఇది ఎప్పుడూ చేయని పని, గతంలో కూడా జరగలేదు. మరి ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అన్నదే ఎవరికీ అర్థం కాని విషయం. ఎంతసేపు టీడీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకురావడమే పనిగా పెట్టుకునే పచ్చ మీడియాలో అత్యంత ముఖ్యుడు, అగ్రతాంబూలం లాంటి ఆ అధిపతి ఎందుకు కూటమిని కెలుకుతున్నారు అన్నదే ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. చంద్రబాబుతో ఆ అధిపతికి ఎక్కడ తేడా వచ్చింది అన్నది కూడా తెలియడం లేదని అంటున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆ మీడియా అధిపతి ఆశించింది జరగలేదా, లేదా ఆయన అంత సంతృప్తిగా లేరా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఏమైందో తెలియదు, కానీ ప్రతి 2-3 రోజులకు ఒకసారి టీడీపీ కూటమి ప్రభుత్వానికి యాంటీగా పత్రపత్రికలోనూ ఆయన పచ్చ మీడియాలోనూ యాంటీగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఏదో తేడా కొడుతోంది అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి చూస్తే తెలుగు మీడియాలో దిగ్గజమనదగిన రామోజీరావు మరణించారు. ఇప్పుడు ఆ ప్లేస్లోకి రావాలని ఎల్లో మీడియా అధిపతి భావిస్తున్నారా, ఆయనకి ప్రభుత్వం ఆ మేరకు గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నారా అన్నది అయితే అర్థం కావడం లేదని అంటున్నారు. గతంలో ఎవరికి ఇవ్వని మర్యాద, గౌరవం ఒక దిగ్గజ మీడియా అధిపతికి దక్కాయి. అయితే ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. అలాగే మీడియా అన్నది ప్రభుత్వం తప్పు ఒప్పులను నిలదీసి సరైన మార్గంలో నడిపించాలి. కానీ దశాబ్దాలుగా చూస్తే అలాంటి వాతావరణం లేకుండా పోయింది. వారికి కొమ్ము కాస్తూ తమకు అనుకూలంగా చేసుకోవడమే కొత్త నీతిగా మారింది. మరి ఇందులో కూడా ఇప్పుడు ఒకరిద్దరు కాదు, చాలామంది చేరారు. దాంతో పోటీ పెరిగింది. గతంలో అయితే ఒకరి ఇద్దరి మీదనే ఆధారపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అనేక మంది మీడియా అధిపతులు పచ్చపాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. దీంతో జూనియర్, సీనియర్ అన్న తేడా కూడా వస్తోంది. తమను పక్కన పెట్టి వారిని సమాధానిస్తున్నప్పుడు సహజంగానే పాత వారికి మండుతుంది. అలా దశాబ్దాలుగా మీడియా ప్రపంచంలో పెనవేసుకుపోయి తనకంటూ ఒక బ్రాండ్ సాధించుకున్న ఆ ఎల్లో మీడియా అధిపతికి ఇప్పుడు కూటమితో నిజంగా చెడిందా అని చర్చించుకుంటున్నారు. మరి ఇది టీ కప్పులో తుఫానుగా ముగుస్తుందా, లేక తెగేదాకా సాగుతుందా అన్నదే చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు టీడీపీలోనూ అనేక పరిణామాలు సంభవించాయి. అక్కడ కూడా కొత్త అధికార కేంద్రం ఉంది. దాంతో గతానికి ఇప్పటికీ తేడా వస్తుందని అంటున్నారు. బహుశా ఇలాంటి పరిణామాలే ఎల్లో మీడియా పెద్ద మనిషిని బాధించి ఉంటాయని గుసగుసలు పోతున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట, పైసామే పరమాత్మ హై. ఎవరు ఎన్ని రకాలుగా లెక్కలు వేసుకున్నా, నిధి తినాలి నాది తినాలి అని రాసుకుని పూసుకున్నా చివరకు తేడా చేసేది, చెడగొట్టి విడగొట్టేది పైసాయే అని అంటున్నారు. సో ఏపీ రాజకీయాల్లో ఈ ఎల్లో మీడియా స్వపక్షంలో విపక్షం మాదిరిగా రాస్తున్న రాతలు మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారట. అది మ్యాటర్.